అక్టోబర్ నెలలో సింహరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అక్టోబర్ నెలలో సింహరాశి వారు వారి కెరీర్కి సంబంధించి ఇంకా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పురోగతిని చూస్తారు కానీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మాత్రం ఎక్కువ ఒత్తిడికి లోను కావచ్చు అలాగే ఈ నెలలో మీరు మీ దగ్గర వారితో వ్యవహరించే తీరు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా దైవం పట్ల నమ్మకాన్ని ఉంచాలి ఈ నెలలో మీరు ఎక్కువగా కూడా దైవ ధ్యానం చేయటం మంచిది వీలున్నంత ఎక్కువసేపు విష్ణు సహస్రనామాలను పఠించడం లేదా లలిత సహస్రనామాలను పఠించడం మంచిది ఈ నెలలో మీ ఉద్యోగపరంగా మీకున్నటువంటి సమస్యలు తీరిపోతాయి అయితే మీ ఉద్యోగానికి సంబంధించి మీ ఎదుగుదలకు సంబంధించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రం ఆలస్యంగా సాగుతాయి ముఖ్యంగా ఈ నెలలో మీ ఉద్యోగానికి సంబంధించి మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు ఒక చిన్న వ్యక్తి దగ్గర నుంచి మీకు ఏవైనా సమస్య రావచ్చు కూడా అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఈ నెలలో మీరు నూతన జాబ్ కోసం ప్రయత్నాలు చేయటం మంచిది ఇంకా దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ నెల పదిహేనవ తేదీ తర్వాత మీరు వింటారు ముఖ్యంగా ఈ నెలలో మీ ఉద్యోగానికి సంబంధించి కొత్త లక్ష్యాలను ఏర్పరచుకుంటారు మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించి సమతుల్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రణాళికలను చేసుకుంటారు వ్యాపార రంగానికి చెందిన వారు ఈ నెలలో మిశ్రమ ఫలితాలను ఎదుర్కోవలసి రావచ్చు ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని ఈ నెలలో మీరు ఎదుర్కొంటారు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఇంకా మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి గ్రహస్థితి అనుకూలంగా లేని కారణంగా పెద్ద మొత్తంలోని వ్యవహారాలను చేయకపోవడమే మంచిది ఇంకా ఒప్పందాల విషయంలో ఒకటికి రెండు సార్లు చూసుకోవటం మంచిది రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ వ్యాపార పరంగా ఇతరుల యొక్క ప్రభావం మీపై ఉండకుండా చూసుకోవాలి ఇంకా ఇతరులు చెప్పేటువంటి ఇంకా త్వరగా డబ్బు వచ్చేటువంటి విషయాలకు సంబంధించి ఈ నెలలో మీరు అంత ఆసక్తి చూపించడం మంచిది కాదు విద్యార్థులకు ఈ నెలలో ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో మీరు ఎంత ఎక్కువగా కష్టపడితే అంత మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించుతారు విద్యార్థులకు ఈ నెలలో ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది మీ భాగస్వామితో ఈ నెలలో మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు అయితే ఈ నెలలోని పదకొండవ తేదీ ఇంకా ఆరు నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఇంకా ఇరవై నాలుగవ తేదీ పదిహేనవ తేదీలలో మీ భాగస్వామితో మీరు వివరించే తీరు పట్ల జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వారితో విభేదించేటువంటి సందర్భాన్ని ఈ రోజులలో మీరు ఎదుర్కోవలసి రావచ్చు మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఈ నెలలో మీరు కొన్ని చిన్న చిన్న విషయాలకు నిరుత్సాహపడతారు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు ఇతరుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వారు ఇతరుల యొక్క మాట వినడం ద్వారా మీతో విభేదించేటువంటి సందర్భాలను ఈ నెలలో మీరు ఎదుర్కొంటారు ముఖ్యంగా అక్టోబర్ పదకొండవ తేదీన మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వ్యతిరేకతను మీరు చూడవలసి రావచ్చు అందుకే మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మీరు ఎంత మౌనంగా నిదానంగా ఉండటం మంచిది ఇంకా పెద్ద పనులను మరొక నెలకి వాయిదా వేసుకోవటమే మంచిది ఆరోగ్యపరంగా మీరు ఈ నెలలో చాలా బలంగా ఉన్నప్పటికీ కొన్ని గందరగోళ పరిస్థితుల యొక్క ప్రభావం మీ ఆరోగ్యంపై పడవచ్చు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మానసికంగా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త వహించాలి అలాగే ఈ నెల అక్టోబర్ మధ్య వరకు కూడా మీకు ఇదే సమస్య ఉంటుంది ఆ తర్వాత నుంచి మెరుగుదలను మీరు చూస్తారు మీ ఆరోగ్యం పట్ల ఈ నెలలో మీరు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురుచూస్తున్నవారు వారు ఈ నెలలో మీరు మిశ్రమ ఫలితాలను పొందవచ్చు ముఖ్యంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ లోపుగా దానికి సంబంధించి మీరు ఊహించినటువంటి సంఘటనను ఎదుర్కోబోతున్నారు అయితే ఈ నెల ఇరవై నాలుగవ తేదీ లోపు కనుక మీ కోర్టులోని కేసుని వాయిదా వేసుకుంటూ వస్తే మాత్రం ఆ తర్వాత మీరు అనుకూలమైన తీర్పును పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ దూర ప్రయాణాల విషయంలో ఊహించినటువంటి అనుభవాన్ని మీరు ఎదుర్కోవలసి మీరు చేయని తప్పులకు సంబంధించి మీ వాహనానికి సంబంధించి పన్నులు చెల్లించవలసి రావచ్చు లేదా మీ ప్రయాణాలలో ఏవైనా సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు అలాగే ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలకు సంబంధించి ముందుగా మీరు ఎంత ప్రణాళిక చేసి పెట్టుకున్నా కానీ అవి వాయిదా పడటం కానీ లేదా అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా జరగడం కానీ జరగవచ్చు ఇంకా మీ ప్రయాణాలకు సంబంధించి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు కూడా అవ్వవచ్చు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ నెలలో దానికి సంబంధించినటువంటి స్టాంపింగ్ని మరొక నెలకి వాయిదా వేసుకోవటం మంచిది ముఖ్యంగా ఈ నెలలో విదేశీ ప్రయాణాల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంత అనుకూల ఫలితాలను మీకు అందించకపోవచ్చు ఈ నెలలో మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ ఆర్థిక పరంగా ఎదుగుదల ఉన్నప్పటికీ మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు అలాగే మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీ స్నేహితులు కానీ లేదా దగ్గరి బంధువులకు కానీ అప్పగించడం మంచిది కాదు ప్రతి వ్యవహారాన్ని కూడా మీరే దగ్గరుండి చూసుకోవాలి ఇప్పటి వరకు మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తీరి మీరు ఎదగడానికి పదహారవ తేదీ తర్వాత నుంచి మీరు మీ ఆర్థిక పరంగా మెరుగుదలను ఎదుగుదలను చూస్తూ ఉంటారు అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనే విషయాన్ని మీరు గుర్తిస్తారు కూడా ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఈ నెల మొత్తం కూడా మీరు మాంసాహారాన్ని తినకపోవడం మంచిది అలాగే ఈ నెలలో మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి సుదర్శన మహామంత్రాన్ని వినండి వీలైతే పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఈ నెలలో మీరు చేయగలిగినటువంటి సహాయాన్ని పేద విద్యార్థులకు చేయటం మంచిది ముఖ్యంగా వైద్య విద్యార్థులకు మీరు చేయగలిగినటువంటి సహాయాన్ని చేయండి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి